नमस्ते, నేను మాధవి, బెస్ట్ ఇన్ ది బిజినెస్ షోకి స్వాగతం. ప్రముఖ ఫార్మా కంపెనీ గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అంతర్జాతీయ మ్యారథాన్ రన్నర్, గిన్నెస్ రికార్డ్ సాధించిన ఉమా చిగురుపాటి ఈ వారం మన. హలో ఉమా గారు, బాగున్నారా? హలో మాధవి, ఐఎమ్ ఫైన్, బాగున్నాను, థ్యాంక్ యూ. ఇక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది, అందుకే ఇక్కడ సినిమా షూట్స్ జరుగుతాయి అనుకుంటా. లేదు లేదు, ఒకే ఒక్కసారి ఇచ్చాము, ఎందుకంటే వీ వాంటెడ్ అవర్ ప్రైవసీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎఫెక్ట్ అవ్వకూడదు కదా వర్క్ అదంతా కూడా. ఒకే ఒకసారి అయింది, దట్ క్లోజ్ ఫ్రెండ్స్ అవటం వల్ల వీ కుడ్ సే నో అన్నమాట. ఓకే, చుట్టూ మన చుట్టూ ఉండే పరిసరాలు ప్లెజెంట్గా ఉంటే వర్క్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. అండ్ కృష్ణప్రసాద్ గారికి నాకు కూడా గ్రీనరీ అదంతా చాలా ఇష్టం అన్నమాట. అందుకని వీ ట్రై టు మెయింటైన్ యాజ్ మచ్ ఆఫ్ గ్రీనరీ అరౌండ్ అవర్ ఫ్యాక్టరీస్ యాజ్ పాసిబుల్. జీవితం అనేది ఒక పరుగు లాంటిది అనే సామెత మీకు సరిగ్గా సరిపోతుంది. మీ కంపెనీని వేల కోట్ల లాభాల దిశగా పరిగెట్టిస్తున్నారు. మీరు కూడా ఈ భూమి మీద ఉన్న 7 ఖండాల్లోని మ్యారథాన్ పరుగు తీశారు. అసలు ఎలా సాధ్యం అవుతుంది ఇదంతా? ఐ థింక్ ముందు దీనికి వీటన్నిటికి కూడా ఓపిక కావాలి. దేనికైనా సరే ఇవాళ మొదలుపెట్టి రేపు అయిపోవాలి, క్విక్ రిజల్ట్స్ కావాలంటే అవదండి. ముందు మనము యూనో కేర్ఫుల్ ప్లానింగ్, ముందు థింకింగ్ బిగ్. అవును, ఏదైనా సరే యూనో ఇది మనకు సాధ్యమా కాదా అనుకోకుండా పెద్ద పెద్ద ఎత్తుల్లో మనం వెళ్ళాలి అంటే దానికి కావాల్సిన యూనో రిజల్ట్స్ రావాలి అంటే రేపు కాదు మనకి దాని టువర్డ్స్ వర్క్ చేసే ఓపిక ఉండాలి అని చెప్పి వర్క్ చేయటం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఒక బిజినెస్ అయినా మ్యారథాన్ అయినా లేకపోతే ఎనీథింగ్ ఏ స్పోర్ట్ అయినా కూడా ఇవాళ మొదలుపెట్టి రేపటికి ఎప్పుడు రిజల్ట్ రాలేదు, ఇన్స్టెంట్గా ఉండవు రిజల్ట్స్. కృష్ణప్రసాద్ గారు ఈ ఫార్మా రంగంలోకి ఎలా వచ్చారు, ఎంత పెట్టుబడితో ఈ పరిశ్రమ ప్రారంభించారు? 32 సంవత్సరాలు, చాలా మినిమల్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఆయనకి వేరీడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఇది ఉందా ఇది లేదా అనేది లేదు. అండ్ ఇట్స్ ఎ ఫ్లూక్, ఫార్మా అనేది ఇట్స్ ఎ ఫ్లూక్ అన్నమాట. అంటే అంతకుముందు అంటే చాలా చిన్న వయసులోనే ఆయన వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. ప్రాన్ కల్చర్ అని, తర్వాత క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ అని. యాక్చువల్లీ హీఈస్ ఎ పర్సన్ హూ స్టార్ట్స్ లైక్ యూనో టైం కంటే ఎహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్ అని అనుకోవచ్చు. ఆల్వేస్ ఎహెడ్ ఆఫ్ హిస్ టైమ్స్ అనమాట. అందుకని ఆ రెండు కాకుండా ఆ తర్వాత ఫార్మా రంగంలో అడుగుపెట్టారు. సో 84లో ట్రైటన్ ల్యాబొరేటరీస్ అని స్టార్ట్ చేశారనమాట. ఆ టైంలో ఓన్లీ పారాసిటమాల్ ఒక్కటే స్టార్ట్ చేయడంతో మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇది గ్రాన్యూల్స్ అనే పేరు మీద వెన్ మేము పబ్లిక్ ఇష్యూకి 95లో వెళ్ళినప్పుడు ట్రైటన్ మర్జ్డ్ విత్ గ్రాన్యూల్స్ అన్నమాట. సో బిగినింగ్లో ఓన్లీ 1 ప్రోడక్ట్ పారాసిటమాల్తో మొదలుపెట్టి విదిన్ 3 ఇయర్స్ యుఎస్కి మేజర్ ఎక్స్పోర్ట్స్ మొదలుపెట్టాము. ఆ తర్వాత పారాసిటమాల్ అంటే అందరికి తెలిసిన డ్రగ్గే, అంటే జ్వరానికి లేదా నొప్పులకి వాడే డ్రగ్ అన్నమాట. ఆ తర్వాత అనదర్ 3 ఇంపార్టెంట్ డ్రగ్స్, మెట్ఫార్మిన్ అంటే డయాబెటీస్కి వాడతారు, అంతేకాకుండా ఐబుప్రోఫిన్ అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే పెయిన్ కిల్లర్ లాగా వాడతారు. ఇంకొకటి గుయాఫెన్సిన్ అని మ్యూకలైటిక్ అంటే దగ్గు మందుల్లో దాంట్లో వాడతారు అన్నమాట. సో ఈ 4 ప్రోడక్ట్స్ ఆర్ అవర్ కోర్ ప్రోడక్ట్స్. అంటే దాన్ని ఏపీఐస్ అంటే లైక్ బల్క్ డ్రగ్స్ అందరూ అర్థమయ్యే దీంట్లో మాట్లాడతాను. అంటే దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఆ 4 డ్రగ్స్ మేము స్టార్ట్ చేసి తర్వాత వర్టికల్ ఇంటిగ్రేషన్కి వెళ్ళాము. వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే వాల్యూ యాడ్ చేయడానికి బేసిక్ డ్రగ్సే కాకుండా పిఎఫ్ఐస్ అంటే ఏంటంటే మనం ట్యాబ్లెట్ చేయాలంటే దాంట్లో ఒక 6 స్టేజెస్ ఉంటాయి, దాంట్లో 5 స్టేజెస్ కూడా మీరే చేసేసి ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళకి ఇంక ఓన్లీ 1 స్టెప్ే ఉంటుంది. చాలా యూనో ఇట్స్ లైక్ సేవింగ్ లాట్ ఆఫ్ మనీ అన్నమాట. సో ఆ ప్రపోజల్ అనేది ఐ థింక్ కృష్ణప్రసాద్ గారు ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఇట్ కాట్ ఆన్. అండ్ లేటర్ ఆన్ ఆఫ్ కోర్స్ టాబ్లెటింగ్ ద ఫినిష్ డోసేజ్ ఆల్సో వీ హ్యావ్ స్టార్టెడ్ అన్నమాట. అంతా అంటే ఎన్ని ఫ్యాక్టరీస్ ఉన్నాయి మీకు, ఎక్కడెక్కడ ఉన్నాయి? హైదరాబాద్లో 4 ఫెసిలిటీస్ ఉన్నాయండి, వైజాగ్లో 2 ఉన్నాయి, రీసెంట్గా యుఎస్లో కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒకటి స్టార్ట్ చేసాం. అండ్ చైనాలో ఒక జాయింట్ వెంచర్ ఉందన్నమాట. చైనాలో జాయింట్ వెంచర్ మెయిన్ ఏంటంటే ఒక ఏపీఐ మాకు రెగ్యులర్గా
తీసుకోవటం కోసం ఆ జాయింట్ వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు సుమారు 60 దేశాల్లో వ్యాపారం చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ అంతా ఉంది. మీ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి ముఖ్యమైన కారణాలు ఏంటనుకుంటారు? చెప్పాను కదండి, పర్సిస్టెన్స్, పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. ఐ థింక్ ఈ మూడు కూడా యూనో లాట్ ఆఫ్ ఇవాళ మొదలుపెట్టి రేపు యూనో ఫినిష్ అవటం అనేది కాదు. దానికోసం అఫ్ కోర్స్ వీ ఆల్సో హ్యావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. యూనో ఇనీషియల్లీ ఫ్యూ ఇయర్స్ రియల్లీ యూనో వర్ వెరీ వెరీ టఫ్. ఆ తర్వాత కూడా ఇట్ ఈస్ నాట్ లైక్ స్మూత్ సెయిలింగ్ అనేది కాదు. బట్ వచ్చిన అడ్డంకులన్నింటినీ లైక్ పాజిటివ్గా, ఈవెన్ నెగిటివ్ థింగ్స్ ఆల్సో యూనో లుకింగ్ దెమ్ విత్ ద పాజిటివ్ సైడ్ సో లాగా తీసుకుని లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ లాగా తీసుకుని యూనో వై కాంట్ వీ డూ దట్ అనే ఛాలెంజ్తో అంటే 100% అటెన్షన్ దాని మీద పెట్టి ఐ థింక్ సాగిపోవాలి. ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ దిస్ థింగ్. అండ్ వెరీ మై హస్బెండ్ ఈస్ వెరీ వెరీ కరేజియస్ ఆల్సో. సో ఆర్ యూ ఐ సపోజ్. సో ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇక్కడ మా కంపెనీ మెయిన్ ఇది వస్తే అండి, వీ హ్యాడ్ గాన్ ఫర్ వాల్యూమ్స్. లార్జ్ వాల్యూమ్స్ అంటే దీస్ ఆర్ ఆల్ లో మార్జిన్ ప్రొడక్ట్స్. బట్ ఈ 4 ప్రొడక్ట్స్ కూడా మాకు ఐ థింక్ వరల్డ్ డామినేషన్ ఉంది. సో బికాస్ ఆఫ్ దీస్ లార్జ్ వాల్యూమ్స్ వీ వర్ ఏబుల్ టు గెట్ ఇన్ టు యూనో మేక్ ప్రాఫిట్స్ అన్నమాట. అంతేకాకుండా ఎర్లియర్ ఐ టోల్డ్ యూ వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే రైట్ ఫ్రమ్ ఏపీఎస్ అంటే బేసిక్ డ్రగ్స్ దగ్గర నుంచి తర్వాత ఇంటర్మీడియట్స్ గ్రాన్యులేషన్ దగ్గర నుంచి ఆ తర్వాత ఫినిష్డ్ ప్రొడక్ట్స్ ఆల్ ద 3 లెవెల్స్ మేము చేస్తూ ఉన్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు యూనో సర్వైవ్ అండ్ వీఆర్ ఏబుల్ టు యూనో ఎక్స్పాండ్ ఆల్సో. మీ కంపెనీలో ఎంత శాతం రెవెన్యూ అమెరికా మార్కెట్ నుంచి వస్తుంది? ఇట్స్ అబౌట్ 40% అండి. సో దట్స్ అ బిగ్ యా 40% అమెరికా నుంచి అండ్ యూరప్ నుంచి అనదర్ 28% అట్లా ఉంటుంది. తర్వాత లాటామ్ కంట్రీస్ అంటే సౌత్ అమెరికన్ కంట్రీస్ అనదర్ 20% అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అనదర్ 10%. సో అంతా విస్తరించారు గ్లోబ్ అంతా. ఎందుకు అనేక భారతీయ ఫార్మా కంపెనీలు యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర సమస్యలు ఎదుర్కొంటాయి? కొంతవరకు యూనో మన వైపు నుంచి కూడా ఉందండి, ఏమో తప్పులు ఉంటాయి. యూనో దే ఆర్ లైక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ రూల్స్ అన్నీ ఫాలో అయినా కూడా ఎక్కడో ఒక చిన్నది యూనో ఒక బ్యాడ్ దీంట్లో ఉంటే ఐ థింక్ యూనో ఇమీడియట్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంతవరకు బికాస్ ఆఫ్ సర్టన్ మాల్ ప్రాక్టీసెస్ కొంచెం వాళ్ళు కూడా ప్రిజుడిస్ అయిపోయారు. ఈవెన్ ద ఇండియన్ కంపెనీస్ అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదు, బికాస్ యూనో బికాస్ సర్టన్ థింగ్స్ దే హ్యాడ్ సీన్ ఎర్లియర్. సో ఈ కంపెనీస్ అంటే ఇట్లాగా అన్నట్లు కొంచెం యూనో అట్లాంటి ప్రీ కన్సీవ్డ్ ఐడియాస్తో రావడం వల్ల ఇంకొంచెం టఫ్ అయింది. బట్ దిస్ ఈజ్ ఆల్ పాసింగ్ ఫేజ్ అండి. ఐ థింక్ మన రెగ్యులేటరీ ఇది మనం యూనో నార్మ్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయితే కంప్లయన్సెస్ అదంతా ఐ డోంట్ థింక్. బట్ షార్ట్ కట్స్ అనేది మాత్రం ఐఎమ్ టెల్లింగ్ యూ ఎనీథింగ్ ఎనీ బిజినెస్ ఆర్ యూనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ డోంట్ అగ్రీ ఫర్ షార్ట్ కట్స్. యూనో కమాన్ వెన్ యూ ఆర్ ఇన్ ఏ యూనో ఇన్ ఏ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు డ్రగ్స్ ఎఫెక్ట్ లైఫ్స్ అంటే అది డ్రగ్స్ అనే కాదండి, ఫుడ్ కానీ ఏది మీరు ఏమైనా తీసుకోండి యూనో ఈవెన్ మెడికల్ ఫీల్డ్ యూనో మాల్ ప్రాక్టీసెస్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్. యూనో ఐ థింక్ ఆ ఎథిక్స్ అనేది వన్ హ్యాస్ టు ఫాలో అండ్ ఆ క్వాలిటీస్ అండ్ అది మనం ఫాలో అయితే ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బీ ఎ మేజర్ థింగ్. అఫ్ కోర్స్ సమ్టైమ్స్ యూనో బ్యాడ్ లక్ కూడా ఉంటుంది, యూనో ఈవెన్ సమ్టైమ్స్ స్మాల్ థింగ్స్ కూడా ఫ్లేరప్ అయ్యి పెద్ద విషయాల్లాగా అవుతాయి. కానీ మనం చేసే పనులు మనం జాగ్రత్తగా చేస్తే దెర్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం అని నేను అనుకుంటాను. అసలు డ్రగ్స్ అండ్ ఫార్మా అనేది పొల్యూటింగ్ ఇండస్ట్రీ అని తెలియకుండా ఉంది మీ ఫ్యాక్టరీ సైట్ ఇంత పచ్చతనం? యాక్చువల్లీ వీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండి. ఎందుకు ఉండాలి? యూనో మనం చేసేది సరిగ్గా చేసి దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసి, యాక్చువల్లీ మా గార్డెన్స్ అన్నిటికీ మేము ట్రీటెడ్ వాటరే వాడతాం. ఓకే, రీసైకిల్డ్ వాటర్. యా, రీసైకిల్డ్ వాటరే వాడతాం. వై డూ వీ హ్యావ్ టు యూనో మేక్ ద ఎన్విరాన్మెంట్? వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్పాయిల్ ద ఎన్విరాన్మెంట్. కరెక్ట్. యూనో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్. సో వీ బిలీవ్ ఇన్ దట్ అండి. యూ కెన్ సీ దిస్. ఇప్పుడు డ్రగ్ ఫైనల్ ప్రొడక్ట్గా కాకుండా మధ్యలో ఉండే వివిధ దశల్ని తయారు చేసి మీరు కంపెనీలకు విక్రయిస్తారని చెప్పారు. ఆల్ 3 ఫేజెస్, బేసిక్ డ్రగ్స్ విక్రయిస్తాము, ఈ పిఎఫ్ఐస్ అంటే ఇంటర్మీడియట్స్ విక్రయిస్తాము అండ్ ఫినిష్డ్
ప్రొడక్ట్స్ ఆల్సో వి అయితే ఇదే మీ కంపెనీ ప్రత్యేకత అంటారా అండ్ ప్రాసెసెస్ మీద మీరు చాలా ఫోకస్ చేస్తారంటారా యా అంటే ఈ నేను చెప్పాను కదండి ఈ ఫోర్ కోర్ డ్రగ్స్ రైట్ దట్ ఈస్ అవర్ కోర్ బిజినెస్ రైట్ అది టోటల్ వరల్డ్ డామినెన్స్ యూనో తీసుకురావటం ఈజ్ వన్ స్టెప్ అంటే హ్యూజ్ బ్యాచ్ సైజెస్ అన్నమాట దానికి ఒక బ్యాచ్కి ఒక ఎనాలిసిస్ చేయాలి అంటే మన దగ్గర కొనుక్కునే వాళ్ళకి కూడా చాలా యూనో సేవింగ్ ఉంటుంది దట్ ఈస్ వన్ థింగ్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంటర్మీడియట్ స్టేజెస్ అది కూడా మనం ఫైవ్ స్టేజెస్ ఫినిష్ చేసేసి లాస్ట్ స్టేజ్లో పంపిస్తున్నాము అక్కడ లాట్ ఆఫ్ సేవింగ్ ఉంటుంది అంతేకాకుండా ఫినిష్డ్ యూనో డోసేజెస్ అది మేము జెనరిక్స్ లాగా యూనో సప్లై చేస్తున్నాం అన్నమాట మెడికల్ స్టెంట్స్ ధరల విషయంలో కేంద్రం పరిమితి విధించింది ఇది మంచి నిర్ణయమే అనుకుంటున్నారా కేంద్రం జోక్యం సరి అయిందా ఇప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అవును తప్పదు అవును సబ్సిడైజ్ చేయాలి కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే దీంట్లో క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంది అంటే అంత లో ధరలు అంత తగ్గించేసేస్తే ఎట్లాంటి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది అది ఎలా నియంత్రణిస్తారు అది అదేంటి ప్రొడ్యూస్ చేసే కంపెనీస్కి ఎట్లా వైబిలిటీ ఉంటుంది సో ఇదంతా చూసుకుంటే ఇట్ ఈస్ లైక్ ఏ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ గుడ్ అని అనలేము అట్ ద సేమ్ టైం బ్యాడ్ అని అనలేము తప్పనిసరిగా అందరికీ ఈ మెడికల్ ఫెసిలిటీస్ అనేది అందుబాటులో ఉండాలి సో యాక్చువల్లీ ఇండియాలో డ్రగ్ ప్రైసెస్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా తగ్గించాలి అంటే సర్టన్ ప్రొడక్ట్స్ చాలా కష్టం అవుతుంది ఇట్స్ లైక్ నెసెసరీ ఈవిల్ కింద ఆలోచించాలా మీరు ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్న వింటేజ్ వైన్ తయారీ రంగంలో కూడా ఉన్నారు ఈ ప్యాషన్ ఎలా మొదలైంది దట్ హాస్ స్టార్టెడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 17 ఫర్ మిస్టర్ ప్రసాద్ ఆ తర్వాత నేను యాక్చువల్లీ ఇన్ బాటనీ స్టూడెంట్ అన్నమాట నాకు నార్మల్గా మొక్కలు గార్డెన్ అంటే చాలా ఇష్టము సో అబౌట్ 8 ఇయర్స్ బ్యాక్ ఆయనకంటే ఎప్పటి నుంచో ఉంది ఆ కోరిక బట్ మనము యూనో ముందు అవర్ సర్వైవల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రైట్ సో ఆ స్టేజెస్లో అన్లెస్ వీ గివ్ అవర్ 100% ఎనీ బిజినెస్లో అయినా మనం ఎస్టాబ్లిష్ అవ్వడం కష్టం ఉంటుంది సో ఆయన ఆ ప్యాషన్ అట్లా ఉండి మేము ఎక్కడ ట్రావెల్ చేసినప్పుడు అదంతా విజిట్ చేస్తూ ఉంటాము వైన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు సో ఆయనకి మనసులో బాగా ఉందన్నమాట ఐ వాంటెడ్ టు హ్యావ్ మై ఓన్ వినియర్డ్ అండ్ యూనో ఐ హ్యావ్ టు మేక్ యూనో గుడ్ వైన్స్ అని సో దానికి వీ కేమ్ అక్రాస్ కర్ణాటకలో ఒక ల్యాండ్ హంపి దగ్గరలో అన్నమాట సో అది విటికల్చర్ అంటే ఆ గ్రేప్ గ్రోయింగ్ అదంతా నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి సో ఐ థాట్ ఓకే లెట్ మీ గెట్ ఇన్ టు దట్ అని చెప్పేసి గాట్ ఇన్ టు దాట్ యా వైన్ లైక్ క్వాంటిటీ ఎక్కువగా కాకపోయినా కూడా క్వాలిటీ వైజ్ చాలా బాగుందని యూనో వైన్ క్రిటిక్స్ అదంతా కూడా యూనో కొన్ని అవార్డ్స్ కూడా వచ్చినట్టు యా అంటే మేము ఏ వైన్ ఎప్పుడు పంపించినా కూడా తప్పకుండా ఇట్ విల్ కమ్ బ్యాక్ విత్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్నమాట ఇట్ ఈస్ అవైలబుల్ వైన్ ఇన్ బెంగళూర్ అండ్ న్యూయార్క్ రీసెంట్గా స్మాల్ క్వాంటిటీ హైదరాబాద్లో కూడా ఇంట్రడ్యూస్ చేసాము లాస్ట్కి మా హైదరాబాద్ వచ్చింది సో జస్ట్ 10 డేస్ బ్యాక్ అన్నమాట యా ఇట్ ఈస్ ఏ గుడ్ వైన్ బట్ ప్రసాద్ గారి హీస్ ఫోకస్ ఈస్ పుట్టింగ్ ఇండియా ఇన్ ద వైన్ మ్యాప్ ఆఫ్ ద వరల్డ్ అంటే వీక్ యూనో ప్రొడ్యూస్ క్వాలిటీ వైన్ ఆల్సో అండ్ హీ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్ అంటే ఏది మొదలు పెట్టినా కూడా మీడియోకర్గా ఉండటం అనేది ఇద్దరికి కూడా ఇష్టం లేదు యూనో వెన్ వీ స్టార్ట్ గివ్ యువర్ 100% అండ్ గో ఆల్ అవుట్ కృష్ణప్రసాద్ గారు మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారంట మీరు కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బిజినెస్లో సహాయం చేస్తారు వైన్ తయారీ కోసం పెంచే ద్రాక్ష తోటలను మీరు చూసుకుంటారు పైగా వైన్ బ్రాండ్ పేరు కూడా కృష్ణ ఉమా కలిపి క్రిస్మా అని పెట్టారు అసలు మీది ప్రేమ వివాహమా లేదా పెద్దలు కుదిర్చిందా వెరీ మచ్ పెద్దలు కుదిర్చిన వివాహం సో ఇట్ సో హ్యాపెండ్ అంటే నేను కూడా ఫస్ట్ నుంచి యూనో క్వైట్ అడ్వెంచరస్ పర్సన్ అన్నమాట సో ఇట్స్ నైస్ మా వ్యూస్ అదంతా చాలా కలిసినాయి సో విఆర్ కో ప్రమోటర్స్ రైటర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కో ప్రమోటర్స్ని ఇద్దరం కలిసే వర్క్ చేసాము తర్వాత అంటే పిల్లలు పుట్టిన తర్వాత యూనో వెన్ ద ఫ్యామిలీ ట్విన్ డాటర్స్ అండ్ సన్ ఆ టైంలో కొంచెం యూనో టోటల్ అటెన్షన్ నేను బిజినెస్ మీద ఇవ్వలేకపోయాను ఆ టైంలో మాత్రం ఐ థాట్ యూనో ఐ టోల్డ్ యూ వాట్ ఎవర్ ఐ వాంటెడ్ టు డూ 100% నో ఇన్ బిట్వీన్ అని
సో ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నేను బిజినెస్లో నుంచి పక్కకు తప్పుకున్నాను అన్నమాట. ఎందుకంటే పార్ట్ టైం అనేది చేస్తే ఆ ప్రొఫెషనల్ యూనో ఇంపాక్ట్ రాదండి. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. సో 10 ఇయర్స్ నేను గ్రోయింగ్ అప్ చిల్డ్రన్ మీద ఫ్యామిలీ దీని మీద కాన్సన్ట్రేట్ చేసి అగైన్ మళ్ళీ మళ్ళీ పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత నా అటెన్షన్ అంత అవసరం లేదు అనుకున్నప్పుడు దెన్ ఐ గాట్ బ్యాక్ ఇన్ టు ది బిజినెస్ అన్నమాట. మీ పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు, కంపెనీ వ్యవహారాలు చూస్తున్నారు? ఒక బాబు ఉన్నాడండి, హీఈస్ ద ఎల్డెస్ట్ అన్నమాట. అండ్ తర్వాత ట్విన్ డాటర్స్. కావులు పిల్లలు ఇద్దరు ఒకేలా ఉంటారు? ఒకేలా ఉంటారు. సో బాబు యా రైట్ నో హీస్ స్టేయింగ్ ఇన్ న్యూయార్క్. సో హీస్ డూయింగ్ దిస్ అండ్ ఆల్సో ట్రయింగ్ టు డూ సంథింగ్ ఆన్ హిస్ ఓన్ ఆల్సో. అండ్ ఒక డాటర్ ప్రియాంక, షీఈస్ టోటల్లీ ఇన్ అవర్ బిజినెస్. తను జీపీఐ అంటే వర్జీనియాలో మనకు ఒక ఫ్యాక్టరీ ఉందని చెప్పి చెప్పాను కదండి, షీఈస్ హెడింగ్ దట్ అనమాట, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. అండ్ తర్వాత ప్రజ్ఞ, ప్రజ్ఞ ఈజ్ ఏ ఆంకాలజిస్ట్, బ్రెస్ట్ ఆంకాలజీ బాంబేలో చేస్తుంది. తను సర్జరీ అంతా కూడా తనకి చాలా ప్యాషన్ అనమాట. సో రైట్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్ షీ వాజ్ లైక్ నేను బ్రెస్ట్ ఆంకాలజీ చేస్తాను, ఐ వాంటెడ్ టు యునో డూ గివ్ మై సర్వీసెస్ టు దట్ ఫీల్డ్ అన్నట్లు. షీస్ వెరీ డిటర్మైన్డ్, షీస్ ఇన్ టు దట్. ప్రతి ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉండడం మంచిది అంటే? లేదండి, అట్లా లేదు, ఇది తన ఇంట్రెస్ట్ అనమాట. ఆఫ్ కోర్స్ అట్లా అంటే మా అమ్మాయి గారు హీజ్ ఎ డాక్టర్ అండ్ మై బ్రదర్ ఇన్ లా వాళ్ళు కూడా డాక్టర్సే. బట్ ఇది ప్రజ్ఞకి తన ఓన్ ఇంట్రెస్ట్ అండ్ ద ఫీల్డ్ షీ హ్యాడ్ చూజన్ ఆల్సో టోటల్లీ హర్ ఇంట్రెస్ట్. మీ కంపెనీ నెట్వర్త్ అండ్ టర్న్ ఓవర్ ఎంత? మీ కుటుంబానికి వ్యక్తిగతంగా ఎంత వాటా ఉంది కంపెనీలో? వ్యక్తిగతంగా టర్న్ ఓవర్ చూసుకుంటే అబౌట్ 1500 crores అండి. అండ్ ఒక పక్క కుటుంబ బాధ్యతలు, మరొక పక్క వ్యాపారం, మధ్యలో ఈ మ్యారథాన్ ఏంటి, ఈ అభిరుచి ఎలా కలిగింది? ఫస్ట్ టైం హైదరాబాద్లో రన్ స్టార్ట్ చేశారన్నమాట, 10K రన్. సో అప్పుడు వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కృష్ణప్రసాద్ గారు అన్నారు, నాట్ జస్ట్ స్పాన్సర్షిప్, మేము మా ఎంప్లాయీస్ అందరితో కూడా వచ్చి మేము పార్టిసిపేట్ చేస్తామని హీ టోల్డ్ మీ. ఆ టైంలో లైక్ యూనో ఫస్ట్ ఒక 4 కిలోమీటర్స్ చేసినప్పుడే ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ ఐ అచీవ్డ్ సంథింగ్ అన్నట్లు అనుకున్నాను అనమాట. సో అది ఇట్ బికేమ్ 10 కిలోమీటర్ రన్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ యూనో ఇట్ బికేమ్ హాఫ్ మ్యారథాన్స్ అండ్ ఫుల్ మ్యారథాన్స్, ఇస్ డిఫరెంట్ థింగ్. సో హౌ వీ హ్యావ్ స్టార్టెడ్ అనేది ఇట్స్ లైక్ హెల్తీ ప్రాక్టీసెస్ అండ్ ఇట్స్ హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇన్ ద ప్రజెంట్ డేస్ యూనో ఇదివరకు రోజుల్లో ఎందుకు అవసరం లేదంటే ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ఫుడ్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఏదైనా డిఫరెంట్గా ఉంది. ఈ రోజుల్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మనం వేరే వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉండాలి, మన ఎంప్లాయీస్కి, మన యూనో చుట్టుపక్కల వాళ్ళకి అన్నట్లు మేము స్టార్ట్ చేసి వీ గాట్ హుక్ టు దట్. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఏది మీడియోకర్గా వదిలేసేస్తే ఉండదని. ఇట్ సో హ్యాపెండ్ యూనో వీ నెవర్ థాట్ దట్ వీ కెన్ రన్ ఇన్ అడ్వెంచర్ మ్యారథాన్స్ లైక్ యూనో గోబి డెజర్ట్లో కానీ లేదా అంటార్క్టికాలో కానీ నార్త్ పోల్లో కానీ ప్లేసెస్ వీ వేర్ అసలు నెవర్ డ్రెమ్ట్ ఆఫ్ గోయింగ్. అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి మా అంతటి మేము అంటే అక్కడ ఈ రన్స్ అన్నిటిలో ఎంతమంది ఉంటారండి, మహా అయితే 20 మంది 25 మంది అట్లా ఉంటారు. సో చుట్టుపక్కల ఎవరు కనిపించరు, యు ఆర్ ఆన్ యువర్ ఓన్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ యూనో ఇట్స్ ఎ గ్రేట్ అడ్వెంచర్ ఐ ఫీల్. అండ్ అట్లాంటి అనుభూతులు కూడా ఇంకా దొరకదేమో, అట్లాంటిది వాటికి వెళ్ళటానికి యూనో అది కూడా ఈజీ కాదు, లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి, యూనో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఫిజికల్లీ మెంటల్లీ బోత్ వేస్ యూ హ్యావ్ టు ప్రిపేర్. ఇట్ హ్యాపెన్ దట్ వే. వీ నెవర్ ఇమాజిన్ వెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ లైక్ యూనో ఒక 2 వరల్డ్ రికార్డ్స్ చేస్తాం అన్నట్లు వీ నెవర్ థాట్, బట్ ఇట్ సో హ్యాపెన్ దట్ వే. హెల్దీ ప్రాక్టీసెస్ ఫర్ ఎంప్లాయీస్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు మీరు సిఎస్ఆర్ లేదా గివింగ్ బ్యాక్ టు సొసైటీ భాగంగా ఇంకేమైనా ఉన్నాయా ప్రాక్టీసెస్ మీకు? బేసిక్గా అండి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బోత్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ క్లోజ్ టు అవర్ హార్ట్స్ అండి. అవి రెండు చాలా ఇంపార్టెంట్ ఒక మనిషి సర్వైవ్ అవ్వాలి అంటే. వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ ఇన్ లాట్ అంటే ఫ్రీగా హార్ట్ ఆపరేషన్స్ చేయడానికి వీఆర్ కంట్రిబ్యూటింగ్ అండ్ యూనో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఫ్యాక్టరీస్ దగ్గరలో చేసాము, అలానే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అండ్ యూనో టాయిలెట్స్కి ఇట్లాగా ఇవన్నీ వీఆర్ టేకింగ్ కేర్ అండి. అండ్ ద అదర్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్. యూనో
మనము ఒక పర్సన్ని తీసుకుని వాళ్ళకి ఏదో కొంత యూనో మనీ ఇచ్చి వదిలిపెడితే వాళ్ళు జీవితంలో స్థిరపడలేరు. వాళ్ళకి క్వాలిటేటివ్ లేదా స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళని మనం ట్రైన్ చేస్తే వాళ్ళ లైఫ్ ఇస్ సెట్. ఆ జనరేషన్ అంటే వాళ్ళు ఆ ఫ్యామిలీ ఇస్ సెట్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్లోజ్ టు అవర్ హార్ట్. దానికోసం రీసెంట్గా శంషాబాద్లో స్వర్ణ భారత్ ట్రస్ట్లో గ్రాన్యూల్స్ ఫార్మా పాఠశాల అని ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ యూనో ఇట్స్ లైక్ ఎక్విప్మెంట్ అదంతా కూడా యూనో చాలా బాగా ఉంది. దాంట్లో ఈ బేసిక్ డ్రగ్స్ చేయటం ఎలాగా ఉంటుంది లేదా ఈ టాబ్లెట్ పంచింగ్ అదంతా ఎట్లా ఉంటుంది అదే మీనియేచర్ లెవెల్లో అక్కడ సెట్ చేసి దాంట్లో టీచ్ చేస్తున్నాం అన్నమాట. ఇంటర్మీడియట్ సైన్స్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళని సెలెక్ట్ చేసి దాంట్లో పెట్టి వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేట్ చేసి తర్వాత అబ్జార్బ్ చేసుకుంటున్నాం ఫ్యాక్టరీస్లో. ఓ మీ ఓన్ ఫ్యాక్టరీస్లో తీసుకున్నాం. ఇంకా అబ్జార్బ్షన్ ఇంకా బియాండ్ దట్ ఉంటే వేరే ఫ్యాక్టరీస్లో కూడా దే కెన్ నేను మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట వాళ్ళకి జాబ్ తేవడానికి. ఇది ఇప్పుడు స్టార్ట్ చేసింది ఏంటంటే వీళ్ళని తీసుకుని తర్వాత మన వర్క్లో తీసుకున్న తర్వాత 3 ఇయర్స్ మనం ఫ్రీగా వాళ్ళకి కోచింగ్ కూడా ఇస్తాము. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో వాళ్ళు గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయొచ్చు. సో యూనో దేర్ ఈస్ నో లుకింగ్ బ్యాక్. ఇంకా ఒకవైపు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒకవైపు డిగ్రీ చేతిలో ఉంటుంది అండ్ యూనో యు ఆర్ సెల్ఫ్ సఫిషియంట్. సో అది మేము ఇప్పుడు చేస్తున్నామండి. ఐ థింక్ ఇది ఎంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే మోర్ అండ్ మోర్ పీపుల్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ దే షుడ్ యూటిలైజ్ దిస్ అండ్ దే షుడ్ సెటిల్ ఇన్ లైఫ్ అనేది యూనో అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్లునే వస్తుంది. మీరు కృష్ణప్రసాద్ గారు జీవితంలో కలిసి నడుస్తున్నారు, వ్యాపారం కలిపి నడుపుతున్నారు, పరుగులో కూడా కలిసే పరిగెడుతున్నారు. మీరిద్దరూ ముందు నుంచే రిస్క్ టేకర్స్. ఇంకేమైనా లక్ష్యాలు పెట్టుకున్నారు? ప్రస్తుతం అనేది యూనో మోర్ ఆఫ్ దిస్ సెల్ఫ్ డ్రివెన్ టీమ్స్ని డెవలప్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషను లేకపోతే వాళ్ళ లైవ్లీహుడ్ ప్రొవైడ్ చేయడం అనేది ఒకటి, విచ్ ఇస్ యూనో ఐ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ దట్ అండి. తర్వాత బిజినెస్ పరంగా వస్తే రైట్ నౌ ఇంకా యూనో మోర్ పేటెంట్స్కి ఫైల్ చేయటం ఒక 35 దాకా చేసాము అండ్ యూనో ఇంకా యూనో గుడ్ ప్రోడక్ట్స్ని యూనో డెవలప్ చేయడం, మార్కెట్లో తీసుకురావటము. దీస్ ఆర్ ద 2 థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు మీ ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నందుకు. ఇట్స్ మై ప్లెజర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆరోగ్యం, మహాభాగ్యం ఈ రెండు కూడా ఎలా సాధించాలో చాలా చక్కగా వివరించారు ఉమా చిగురుపాటి. వచ్చేవారం మరొక బిజినెస్ పర్సనాలిటీని మీకు పరిచయం చేస్తా. అంతవరకు కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. వీ రిపోర్ట్.